हाई फ्रेंड्स वेलकम टू रूपा एस अकाडमी फ्रेंड्स मन वीडियो रामप्पा टेंपल रीसेंट ए वर्ल्ड हेरिटेज साइट का गुर्तिंचबडिंदो फर् द इयर 2020 की दीन गुरिंचि तेलुसुकोबोतुन्नाम रेंडु तेलुगु राष्ट्रालालो फस्ट साइट फस्ट हिस्टारिकल मॉन्यूमेंट वर्ल्ड हेरिटेज साइट का गुर्तिंचबडिंदि 39th साइट इंडियालो 39th साइट 39వ సైట్ ఇండియాలో ఇంతకంటే ముందు 38 గుర్తించబడ్డే వాటిలో చాలా ఉన్నాయి తాజ్ మహల్ ఉంది ఆగ్రా ఫోర్ట్ ఉంది ఫతేపూర్ సిక్రి ఉంది అదే విధంగా మనకి అజంతా ఎల్లోరా బ్రిటిష్వర టెంపుల్ సన్ కొనార్క్ టెంపుల్ ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే పోతే సో రెడ్ ఫోర్ట్ ఉంది మనకి 39th ఈ యొక్క రామప్ప టెంపుల్ గుర్తించబడింది వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ హెరిటేజ్ అంటే వారసత్వ సంపద अंटे प्राचीन कट्टडालनी कल्चर हेरिटेज संस्कृति कापाडडं अलागे वाल्यू अंटे मनी का वाल्यू सो यूनिवर्सल वाल्यू उन्न कट्टडालनी कापाडडं दीनि यॉक्क धर्म इदि यूनेस्को यॉक्क धर्म अन्नमाट दानिलो भागंगाने 1972 लो कूडा ओक मीटिंग जरिगिंदि टू कंसर्व दि नेचुरल मॉन्यूमेंट हिस्टारिकल मॉन्यूमेंट अनि चेप्पि अप्पटि नुंचि कूडा प्रयत्नालु जरुगुतूनै उन्नायि मनं चूस्ते यूनेस्को वर्ल्ड हेरिटेज साइट मन तेलंगाणालो उन्न रामप्प टेंपल 39th साइट इंडियालो गुर्तिंचबडिंदी रेंडु तेलुगु राष्ट्रालो फस्ट साइट इदे अदे विधंगा मनं चूस्ते दीनि यॉक्क रामप्प टेंपल यॉक्क हिस्टारिकल बैकग्राउंड चूद्दां ओकसारी मरि ई यॉक्क पेरुलोने ओक विचित्रत उंदी मीकु एंटि अंटे अदि ई रामप्प अनेवाडु ओक स्कल्प्टर शिल्पी काकतीय राजुल कालंलो गणपति देवुडि कालंलो रेचर्ल रुद्रुडु सेनापति गणपति देवुडि यॉक्क सेनापति कमांडर इन चीफ आयन दग्गर उंडि ई टेंपल नि कट्टिंचारु काकपोते शिल्पि मात्रमे एवरु ईन रामप्प ओक स्कल्प्टर ओक शिल्पि पेरु मीदगा बहुशा दक्षिण भारतदेशंलो उन्न एकैक टेंपल इदोकटे वेरी इंपार्टेंट आ पेर्लने उंदि रामप्प एवरु अदानिक स्कल्प्टर शिल्पि ఆ శిల్పి పేరు మీద గాని టెంపుల్ ని పిలుస్తున్నాం శ్రీ రామలింగేశ్వరుడు శ్రీ రుద్రేశ్వరుడు శివుడు ఈ టెంపుల్ లో ఉండే ఏక గాడ్ అన్నమాట శివుడికి నిలయం ఈ టెంపుల్ రామప్ప టెంపుల్ శ్రీ రామలింగేశ్వరుడు లేదా లార్డ్ శివ సో అదే విధంగా రామప్ప పేరు మీదగా మనం రామప్ప టెంపుల్ అని పిలుస్తున్నాం దీన్ని రీసెంట్ గా యునెస్కో హెరిటేజ్ సైట్ గా 2020 కి గుర్తించడం జరిగింది సో 39 సైట్ ఇన్ ఇండియా ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడం గురించి హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దాంట్లో భాగంగా మనం చూస్తే ఈ 40 ఇయర్స్ కష్టడం ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు 40 సంవత్సరాల శ్రమ అన్నమాట ఈ 40 సంవత్సరాల శ్రమ 1173 AD లో రేచర్ల రుద్రుడు కట్టడించడం స్టార్ట్ చేస్తాడు 1213 కి అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది 40 ఇయర్స్ కట్టారమ్మ ఇది 40 ఇయర్స్ 40 సంవత్సరాలు పట్టిందన్నమాట కంప్లీట్ అయ్యింది 1213 ఏడిలో స్టార్ట్ అయ్యింది 1173 ఏడిలో అదేవిధంగా ఇది గణపతి దేవుడి యొక్క పీరియడ్లో కాకతీయ రాజు గణపతి దేవుడు ఆయన కాలంలో ఆయన సేనాపతి రేచర్ల రుద్రుడు కట్టిస్తాడు రామప్ప శిల్పి అన్నమాట ఓకే అలాగే ఇది ఎక్కడుంది ప్రజెంట్ లొకేషన్ అంటే మనకి పాలంపేట్ అనే ఒక విలేజ్ వెంకటాపురం అనే ఒక మండల్ వెంకటాపురం అలాగే ములుగు ఇంతకుముందు వరంగల్ ఉండేది ములుగు డిస్ట్రిక్ట్ సో వెంకటాపురం మండల్ పాలంపేట విలేజ్ అలాగే ఇంకా ములుగు డిస్ట్రిక్ట్ ఇది లొకేషన్ మనకి అదే విధంగా మనం చూస్తేది ఈ గణపతి దేవుడి తర్వాత ఆయన కుమార్తె రుద్రమదేవి వచ్చింది ఈ రుద్రమదేవి కాలంలో మార్క్ పోలో అనే ఒక ట్రావెలర్ ఆయన ఈ టెంపుల్ గురించి ఇలా కీర్తించాడు చూడండి ఎంత మంచిగా చెప్పాడు బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ది గెలాక్సీ ఆఫ్ టెంపుల్స్ సో టెంపుల్స్ లోనే ఇది ఒక అద్భుతమైన టెంపుల్ బ్రైటెస్ట్ స్టార్ అని చెప్పాడు చెప్పింది ఎవరు మార్క్ పోలో రుద్రమదేవి కాలంలో వచ్చిన మార్క్ పోలో చెప్పడం జరిగింది అంత గొప్ప టెంపుల్ దీని వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇది సజెస్ట్ చేసింది 44th మీటింగ్ లో చైనాలో జరిగింది రీసెంట్ గా జూలై 16 ఆ సెషన్ లో ఆ మీటింగ్ లో 44వ సెషన్ లో 44వ మీటింగ్ లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ లో డిసైడ్ చేశారన్నమాట ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సలహాలు ఇచ్చేది ఎవరంటే ఈ అడ్వైజరీ బాడీ ఐకమోస్
ఐకమోస్ అంటే ఇంటర్నేషనల్ మనకి కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ దీన్ని ఐకమోస్ అంటారు ఇది 82లో ఏర్పాటు చేసిందన్నమాట 83లో ఏర్పాటైంది 83 నుంచి యునెస్కో దీన్ని గుర్తించింది ఐకమోస్ సో ఈ ఐకమోసే సలహాలు ఇస్తుంది వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అన్నమాట సో ఇక్కడ చూస్తే మనకి ఏమన్నా రామప్ప వచ్చేటప్పటికి ఈ ఐకమోసే మనకి కొన్ని అభ్యంతరాలు లేపిందనమాట 9 అభ్యంతరాలు అది కూడా మైనర్ ఫస్ట్ ఐకమోస్ రిజెక్ట్ చేసింది 9 అభ్యంతరాలు లేపింది అవి నెగ్లిజిబుల్ అని చెప్పి కొన్ని దేశాలు మనకు సపోర్ట్ చేసి అయితే ఏప్రిల్ 18 మనం చూస్తే ఈ ఐకమోస్ ఆధ్వర్యంలో వరల్డ్ హెరిటేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18 ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 18 సెలబ్రేట్ చేసుకున్నాం అది థీమ్ ఏంటంటే కాంప్లెక్స్ పాస్ట్ అండ్ డైవర్స్ ఫ్యూచర్స్ ఇది థీమ్ అన్నమాట ఏప్రిల్ 18 ఐకమోస్ ఆధ్వర్యంలో వరల్డ్ హెరిటేజ్ డే ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం అన్నమాట అదేవిధంగా ఇది అడ్వైజరీ బాడీ టు ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ సో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అయితే ఈ రామప్పకు సంబంధించి ఈ ఐకమోస్ ఏదైతే ఉందో మనకి ఆ ప్రతినిధులు వచ్చారు కాకపోతే కొన్ని అభ్యంతరాలు తెలిపారనమాట అవి కూడా చెప్తాను మీకు సో 44th సెషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరిగిందంటే ఫుజో చైనాలో జరిగింది 2021 జూలై 16 స్టార్ట్ అయింది 25 వరకు జరిగిందనమాట సో 25 వరకు జరిగింది 25 మొన్న అంటే 25 నైట్ ఇచ్చేశారు 26 న్యూస్లోకి వచ్చింది 27 ఈరోజు అట్లా 2 రోజుల క్రితము మనకి ఫుజో చైనాలో జరిగిన 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో వీనికి ఆ స్టేటస్ ఇచ్చేశారు రామప్పకి అనమాట సో ఎక్కడ జరిగిన సమావేశంలో రామప్ప టెంపుల్కు వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది అంటే 44th సెషన్ చైనా ఫుజో సో ఎవరు ఇచ్చారు వరల్డ్ హెరిటేజ్ కమిటీ సజెషన్ మేరకు యునెస్కో ఇచ్చిందనమాట ఓకే అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి మనకి దీంట్లో ఇచ్చేటప్పుడు 17 దేశాలు కంట్రీస్ మనకి సపోర్ట్ చేసాయి అవుట్ ఆఫ్ మాకు చూస్తే 21 ఐకమోస్ల కంట్రీస్ ఉన్నాయి 17 సపోర్ట్ చేసాయి కొన్ని పేపర్లో నమస్తే తెలంగాణ లాంటి పేపర్లో 24 దేశాలు ఉన్నాయి చెప్పాడు ఐకమోస్లో కానీ కొన్ని ఇంగ్లీష్ పేపర్లో మాత్రం 21 అనే ఉంది సో 21 అనే ఉంది కానీ నమస్తే తెలంగాణలో 24 దేశాలని రాశాడు సో ఈనాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు అనుకోండి బట్ చాలా ఇంగ్లీష్ పేపర్లో 21 ఉంది అవుట్ ఆఫ్ 21 17 సపోర్టెడ్ టు ఇండియా దాంట్లో ముఖ్యంగా రష్యా పట్టుబట్టింది దాంట్లో రూల్ 22.7 ప్రకారం ఈ ఇండియాలో ఉన్న రామప్ప టెంపుల్కి ఇవ్వాల్సిందే అవన్నీ కూడా ఐకమోస్ ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా మైనర్ నెగ్లిజబుల్ అని చెప్పడం జరిగిందనమాట దాంట్లో రష్యాకి తోడుగా ఒమన్ బ్రెజిల్ ఈజిప్ట్ సౌత్ ఆఫ్రికా సౌదీ అరేబియా హంగేరీ స్పెయిన్ ఇథోపియా ఇంకా ఉన్నాయి కొన్ని రాష్ట్ర ఇవన్నీ సపోర్ట్ చేసినాయి బట్ నార్వే మాత్రం వ్యతిరేకించింది వద్దని చెప్పింది రామప్పకి ఇవ్వలేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రామప్ప టెంపుల్కు హెరిటేజ్ సైట్ హోదా వద్దు గుర్తించొద్దు అని చెప్పిన దేశం నార్వే పట్టుబెట్టింది కానీ ఇన్ని దేశాలు సపోర్ట్ చేయడంతో అవి ముఖ్యంగా రష్యా సపోర్ట్ చేసింది రూల్ 22.7 ప్రకారం ఇచ్చి తీరాలి అని చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటర్నల్ రూల్స్ అవి మనకి అవసరం లేదు సో ఆ విధంగా మనకి 17 దేశాలు సపోర్ట్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ 21 రామప్పకి ఈ హోదా వచ్చిందనమాట ఓకే అదే మనం చూసుకుంటే ఈ రామప్ప టెంపుల్ కోసం ఈ హోదా కోసం ఖిలా వరంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్ అలాగే రామప్ప 3 పోటీ పడ్డాయి అక్కడి నుంచే కానీ రామప్ప టెంపుల్కి దగ్గర అది అదృష్టం దక్కింది ఈ రామప్ప టెంపుల్కి సంబంధించి కాకతీయ హెరిటేజ్ కమిటీ ఎప్పటి నుంచో ప్రారంభించింది ఈ యొక్క ప్రయత్నాలు 2010లోనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమిటీ వేశారు 2016లో యునెస్కో రిజెక్ట్ చేసింది 2019లో మళ్ళా ప్రయత్నం స్టార్ట్ చేసాం దాంట్లో ఒక పకడ్బందీగా స్టార్ట్ చేసాం సో ఎన్ఐటి ప్రొఫెసర్ పాండు రంగారావు ఎనలేని సేవ చేశారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి పాపారావు అలాగే ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి వీళ్ళ ముగ్గురు కూడా కాకతీయ హెరిటేజ్ తరఫున కూడా మనకి ఇదంతా కూడా కాకతీయ హెరిటేజ్ కమిటీ కేహెచ్సి కాకతీయ హెరిటేజ్ కమిటీ సో వీళ్ళందరూ కూడా దాంట్లోనే ఉంటూ సలహాలు ఇస్తూ ఎంతో మనకి వాళ్ళ విలువైన అమూల్యమైన సలహాలు ఇచ్చి ఈ యొక్క హెరిటేజ్ సైట్కి రావడంలో తోడ్పడ్డారనమాట వీళ్ళందరూ కూడా పాండురంగారావు కావచ్చు పాపారావు కావచ్చు పాండురంగారావు ఎన్ఐటి ప్రొఫెసర్ అయినా
సో రిటైర్ అయ్యేసి పాపారావు ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తి సో వీళ్ళందరూ ఉండబట్టే సాధ్యమైందన్నమాట సో అదేవిధంగా మనకి ఇక్కడ వీళ్ళు ఆ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి హెరిటేజ్ కమిటీ సి వరల్డ్ హెరిటేజ్ కమిటీకి డోసియర్ అంటే బుక్ బుక్ రూపంలో సబ్మిట్ చేశారు ప్రజెంట్ చేశారన్నమాట వాళ్ళు చూడాలి అన్నీ కూడా డోసియర్ రూపంలో డోసియర్ అంటే ఒక బుక్ రూపంలో ప్రజెంట్ చేశారన్నమాట సో ఆ బుక్ని ప్రజెంట్ చేయాలంటే ఆ తోరణాలు అవన్నీ కూడా మనకి త్రికూట ఆలయం స్టైల్ కదా అది అంటే మూడు వైపుల ద్వారాలు ఉంటాయి మధ్యలో మండపం ఉంటుంది త్రికూట స్టైల్ అంటారు దాన్ని సో అవన్నీ కూడా క్షేత్ర అనే కన్సల్టెన్సీకి ఇచ్చారు క్షేత్ర అనే కన్సల్టెన్సీ దే మేక్ ఇట్ రామప్ప టెంపుల్కి సంబంధించి అన్నీ కూడా ఆ డిజైన్ అవన్నీ కూడా నీట్గా బుక్ రూపంలో తయారు చేయడానికి కన్సల్టెన్సీకి ఇచ్చారు ఏంటది క్షేత్ర కన్సల్టెన్సీ అదేవిధంగా 2019లో ఇదంతా ప్రాసెస్ అంతా అయి అన్న అయిన తర్వాత ఐకోమోస్ మెంబరు సో వాసు పోసానంద్ ఈయన వచ్చారు వచ్చి ఐకోమోస్ తరఫున ప్రతినిధికి ఈయన వచ్చారు వాసు పోసానంద్ 2019లో వచ్చారు వచ్చి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారనమాట ఆ టెంపుల్ పరిధిలోకి పక్కనున్న చెరువు రమప్ప చెరువు అలాగే ఒక టెంపుల్ ఆ టెంపుల్ కూడా తీసుకురండి అని చెప్పారు కొద్ది ఒక రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ టెంపుల్ పరిధిలోకి తీసుకురండి అని చెప్పారనమాట ఓకే కొన్ని సలహాలు ఇచ్చారు అదేవిధంగా మరి ఈ యొక్క ఇంత అద్భుతమైన కట్టడం వరల్డ్లో ఇంత అద్భుతమైన కట్టడం చూస్తే మనకి ఎన్నో విశిష్ట లక్షణాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఇది దీని ఫస్ట్ లక్షణం ఏంటి ఈ రామప్ప టెంపుల్ యొక్క ఫస్ట్ లక్షణం ఎందుకు ఇచ్చారు అంటే త్రికూట టెంపుల్ స్టైల్ అంటే త్రికూట టెంపుల్ స్టైల్ అంటే కాకతీయ కట్టడాల్లో ఒక స్టైల్ అనమాట మూడు వైపులా ఎంట్రన్స్ ఉంటాయి మధ్యలో పెద్ద మండపం ఉంటుందన్నమాట త్రికూట స్టైల్ అనమాట సో కాకతీయుల కట్టడ స్టైల్ ఏది త్రికూట స్టైల్ అలాగే ఫ్లోటింగ్ బ్రిక్స్ ఇది ఒక టైల్ అందరూ తెలుసుంది గోపురము అట బరువు తక్కువ ప్రెజర్ లేకుండా ఉండడం కోసం తేలికపాటి గోపురం పైన శాంక్తం గోపురం పైన మనకి ఏం కట్టారట ఆ తేలికపాటి ఇటుకలట ఆ ఇటుకలు మనకి రంపపు పొడి అంటే మనం ధాన్యం వాడితే ఉసుకంటాం ఆ పొడి వస్తుంది కదా దాంతో ఫారెస్ట్ ప్లాంట్స్ గమ్ అంటే ఫారెస్ట్ నుంచి వచ్చిన ఒక జిగురు పదార్థంతో చెట్ల నుంచి తీసిన జిగురు పదార్థంతో స్పెషల్ మడ్ అంటే కొత్త అంటే ఒక ప్రత్యేకమైన మట్టితోటి ఎలిఫెంట్ లద్దె ఇది ఒక రకమైన పదార్థం దాంతో మొత్తం ఇవన్నీ కలిసి మిక్స్ చేసి చాలా తేలికగా ఉండే బ్రిక్స్ తయారు చేశారన్నమాట అందుకనే ఇవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి వాటర్లో కూడా అలాగే బ్లాక్ గ్రానైట్ కృష్ణ శిల అంటాం బ్లాక్ డోలమైట్ బ్లాక్ బసాల్ట్ ఇవి స్టోన్స్ ఉపయోగించారు పక్కన దొరుకుతాయి ఇవన్నీ కూడా మెగ్నీషియం సిలికా ఐరన్ ఎక్కువ ఉంటాయి వీటిలో దీంట్లో ఏముంది మెగ్నీషియం ఉంది సిలికా ఉంది సిలికా అలాగే ఐరన్ ఫెర్రస్ కూడా ఎక్కువ ఉంటుందట వీటిలో అందుకని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అదేవిధంగా శాండ్ బాక్స్ టెక్నిక్ భూకంపాలు వచ్చినా కూడా అది పడిపోకుండా శాండ్ బాక్స్ అంటే ఇసుకలోని పునాదులు లేకుండానే నిలబెట్టారనమాట పిల్లర్స్ వండర్ఫుల్ శాండ్ బాక్స్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్ ఇది హైలైట్ ఇదే అప్పట్లోనే భూకంపాన్ని ఫోర్కాస్ట్లో ఊహించి శాండ్ బాక్స్ టెక్నిక్ ఇసుకలోనే పునాది లేకుండా పిల్లర్స్ నిలబెట్టారంటే యూ మేజ్ ఇట్ శాండ్ బాక్స్ టెక్నిక్ అంటాం దాంట్లో డెకరేటెడ్ బీమ్స్ అండ్ పిల్లర్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు పిల్లర్స్ అండ్ బీమ్స్ని స్టార్ షేప్డ్ ఇది ఈ టెంపుల్ అంతా కూడా స్టార్ షేప్డ్ అనమాట ఇట్లా ఉంటుంది స్టార్ షేపుడు ఫస్ట్లో చూపించాను కదా స్టార్ షేపుడు అనమాట నక్షత్ర ఆకారంలో ఉంటుంది రామప్ప టెంపుల్ అదేవిధంగా మనకి ప్లాట్ఫామ్ చూస్తే ఆ స్టార్ షేపుడ్ ప్లాట్ఫామ్ 6 ఫీట్ హైట్ అనమాట ప్లాట్ఫామ్ 6 ఫీట్ హైట్ అలాగే జయపు సేనాని అంటే గణపతి దేవుడి యొక్క భావమరది అనమాట ఈయన గణపతి దేవుడి భావమరది జయపు సేనాని ఈయన ఒక బుక్ రాశాడు సంగీతం మీద డ్యాన్స్ మీద నృత్య రత్నావళి ఈ నృత్య రత్నాలకు సంబంధించిన బొమ్మలన్నీ కూడా చెక్కారనమాట జయపు సేనాని రచించిన నృత్య రత్నావళి ఆ డ్యాన్సెస్లో ఉన్న భంగిమలన్నీ కూడా దాని మీద చెక్కారనమాట అలాగే పేరణి డ్యాన్స్ తెలంగాణ క్లాసికల్ డ్యాన్స్ ఆ డ్యాన్స్ కూడా మనం రామప్ప టెంపుల్లో చెప్పిన చిక్కాల నుంచి తీసుకున్నాం అనమాట అలాగే 12 మదనిక స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు అనమాట మదనిక స్కల్ప్చర్స్ అంటాం అలాగే 526 ఎలిఫెంట్స్ కనిపిస్తాయి అంటే 526 ఎలిఫెంట్స్ ఎక్కారనమాట చూడండి ఎంతో ఓపిక రామప్పకి అలాగే నాగిని శిల్పం అలాగే ఎంట్రన్స్లో మీరు అటు ఇటు కోయస్త్రీ అటు ఒక పురుషుడు కోయస్త్రీ బొమ్మ కూడా చెక్కి ఉంటుంది కోయ ఉమెన్
స్కల్ప్చర్ చెక్కి ఉంటుంది. పురుషుడు ఒకవైపు, స్త్రీ ఒకవైపు, నృత్యం చేస్తున్నట్టుగా, డ్యాన్స్ చేస్తున్నట్టుగా బొమ్మలు ఉంటాయన్నమాట. అప్పుడు మధ్యలో ఎంట్రన్స్ అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా నాగిని శిల్పాలు, ఎలిఫెంట్ శిల్పాలు, మదనిక శిల్పాలు, అదేగా పేరిణీ డ్యాన్సు, జయపసేనాని నిత్యరత్న వాళ్ళ బొమ్మలు చెక్కి ఉంటే, ప్లాట్ఫామ్ మాత్రం స్టార్ షేప్లో కూడా 6 అడుగులు ఎత్తు ఉంటుంది అన్నమాట ప్లాట్ఫామ్. సో అదేవిధంగా మనకి శివపురాణము, రామాయణము ఎపిక్స్ వాల్స్ మీద చెక్కు ఉంటే, ఎపిక్స్ వాల్స్ మీద కార్వడ్ అంటే చెక్కడం అన్నమాట. సో చెక్కి ఉంటాయి. అలాగే పిల్లల మ్యూజికల్స్ ఉంటాయి. లెజెండరీ ఇన్నోవేటివ్ ఫీచర్ ఏంటంటే, పిల్లల్ని ఇలా మీటితే ఒక అద్భుతమైన సౌండ్ వస్తుంది అన్నమాట. సో లెజెండరీ పిల్లల మ్యూజికల్ సౌండ్ ఎంత అద్భుతమైన ఫీచర్స్ అండి. ఎన్ని ఫీచర్స్ ఏ టెంపుల్కి ఉంటాయి. అదేవిధంగా మనకి చూస్తే దీంట్లో దీనికి సంబంధించి ఓవరాల్గా కన్స్ట్రక్షన్ చూస్తే మనకి ఐకమోస్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఐకమోస్ వాళ్ళు 9 లోపాలను ఎత్తి చూపారు. ఎన్ని లోపాలు? 9 లోపాలు. సో వీటిని నార్వే మనకి ఎత్తి చూపిందనమాట ఇవ్వద్దని చెప్పి. కానీ తర్వాత రష్యా రూల్ 22.7 ప్రకారం అది సపోర్ట్ చేసింది, అన్ని దేశాలు సపోర్ట్ చేశాయన్నమాట. సో ఆ లోపాలని సరిదిద్దుకోవాలని చెప్పారు. అది కూడా సబ్మిట్ చేయాలి 2022. అలాగని మనకి ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని ఏవైతే లోపాలనే సరిదిద్దుకుని ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ఆ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, గైడ్లైన్స్ వాటిని ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అవుతే మనకి అప్పుడు అది గుర్తించబడుతూ ఉంటుంది. మరి ఈ గుర్తించబడడం వల్ల ఫండ్స్ కూడా వస్తాయి. లాభం ఏంటంటే ఫండ్స్ వస్తాయి అన్నమాట. ఏదైనా భూకంపాలు వచ్చి ఆ ప్రదేశంలో డ్యామేజ్ అయినా కూడా ఫండ్స్ అన్నీ వస్తాయి. లేదు అలా వదిలేసిన ఒకసారి గుర్తించబడింది కదంటే తీసేస్తారు. అలా 3 తీసేశారు ప్రపంచంలో చెప్తాను అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే 167 కంట్రీస్లో 1123 ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించబడ్డాయి. యాక్చువల్గా 1126, ఒక 3 సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని చెప్పి తీసేశారు. ఇప్పుడు 1123 ఉన్నాయి. యాక్చువల్గా 167 దేశాల్లో 1126 గుర్తించారు. ఇప్పుడు 1123 ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా ఇటలీలో 57, తర్వాత చైనాలో 55, జర్మనీ స్పెయిన్లో 48, తర్వాత 4th ప్లేస్లో ఫ్రాన్సు 1st, 2nd, 3rd, 4th, 5th ప్లేస్లో ఇండియా 39. సో ఈ యొక్క ప్రపంచ వారసత్వ సంపద కలిగిన దేశాల్లో మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది? 5th ప్లేస్లో ఉంది, 39 ఉన్నాయి. 1st ప్లేస్లో ఏముంది? 57, ఇటలీ ఉందన్నమాట. సో కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇక్కడ రూల్ 1977 ప్రకారం ఫండ్స్ వస్తాయన్నమాట. వరల్డ్ హెరిటేజ్ రూల్ నెంబర్ 1977 ప్రకారం మనకి ఫండ్స్ వస్తాయి. భూకంపాలు వచ్చినా కూడా దానికి డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మనకి ఫండ్స్ వస్తాయన్నమాట. సో ఎనీహా 2 తెలుగు రాష్ట్రాల్లో రామప్ప టెంపుల్ ఈ ఖ్యాతి గడించిన మొదటి సైట్గా గుర్తించబడింది ఫ్రెండ్స్. ఇది రామప్ప యొక్క కంప్లీట్ పిక్చర్. మీకు అన్నీ కూడా చెప్పాను. క్షేత్ర కన్సల్టెన్సీ నుంచి 1173-1213 వరకు రామప్ప నుంచి స్కల్ప్టర్ రైచర్ల రుద్రదేవుడు, రైచర్ల రుద్రుడు, నథింగ్ బట్ సో అదే జయప్రసంగ నిత్యరత్న వాళ్ళు ఎన్ని వచ్చాయి చూడండి దీంట్లో. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేవి కాబట్టి అటు కాకతీయులకు సంబంధించి, ఇది హెరిటేజ్ సైట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, సో సబ్స్క్రైబ్ రూపా ఐఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ అదర్ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ కూడా ఒక డాక్యుమెంటరీ లాగా ఏవైతే ఉందో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.